మీరందరూ వీడియోస్ ఆన్ చేసుకునే ఉండాలి, యాక్టివ్ గా ఉండాలి. ఓకేనా? వచ్చేయండి, మరి యాక్షన్ సాంగ్ వేసేస్తే ఒక్కసారి ఓ వేస్తే అంటారా గట్టిగా గట్టిగా. నాలో చెడు నడతలు లోకరీతిగా ఇలా నాలో ఉన్న చేతలు లోపల దాగిన నాలో చెడు నడతలు నా ప్రతిరోజు పీడించేటి శోధనై నన్ను ఈరోజు పూర్తి చెడ్డగా చేసే నాకున్న మోజు ఆడించేటి వేదనై నాలోని ఫోజు నన్ను పాపిగా మార్చే. అన్మాస్క్ అన్మాస్క్ తొలగిస్తాను ముసుగును, అన్మాస్క్ అన్మాస్క్ తీసేస్తాను చెడ్డను, అన్మాస్క్ అన్మాస్క్ పాపపు బుద్ధిని వీడుతా, అన్మాస్క్ అన్మాస్క్ ప్రభు బిడ్డగా మారుతా. లోకరీతిగా ఇలా నాలో ఉన్న చేతలు లోపల దాగిన నాలో చెడు నడతలు లోకరీతిగా ఇలా నాలో ఉన్న చేతలు లోపల దాగిన నాలో చెడు నడతలు నా ప్రతిరోజు పీడించేటి శోధనై నన్ను ఈరోజు పూర్తి చెడ్డగా చేసే నాకున్న మోజు ఆడించేటి వేదనై నాలోని విశేషం చెప్పింది కదా మనకి అందరికి. ఏం చెప్పింది మనకి? మనం మన సాక్ష్యాన్ని నిలబెట్టుకోవాలి అని చెప్పింది కదా. అలాగే ఎంతో మందికి మన సాక్ష్యాన్ని చెప్పలాగానే మనము ఉండాలి. మనం సాక్ష్యంగా ఉండాలంటే మనం ఏం చేయాలి పిల్లలు? పాపపు లోకంలో చెడ్డ అలవాట్లన్నింటినీ పక్కన పెట్టేద్దాం, అన్మాస్ చేసేద్దాం. చేసేద్దామా? ఇప్పటి నుంచి మీరు మీ సాక్షి జీవితాన్ని నిలబెట్టుకుంటారు అని మీ అందరి కోసం మేము ప్రే చేస్తూనే ఉన్నాం పిల్లలు. మీరు అందరు నిలబెట్టుకుంటారు కదా. వెరీ గుడ్. ఇంకా సాక్షి చేద్దాం, వచ్చేయండి. నాలో ఉన్న చేతలు లోపల తాగిన నాలో చెడు నడతలు లోకరీతిగా ఇలా నాలో ఉన్న చేతలు లోపల తాగిన నాలో చెడు నడతలు నా ప్రతిరోజు పీడించేటి శోధనై నన్ను ఈరోజు పూర్తి చెడ్డగా చేసే నాకున్న మోజు ఆడించేటి వేదనై నాలోని ఫోజు నన్ను పాపిగా మార్చే. అన్మాస్క్ అన్మాస్క్ తొలగిస్తాను ముసుగును, అన్మాస్క్ అన్మాస్క్ తీసేస్తాను చెడ్డను, అన్మాస్క్ అన్మాస్క్ పాపపు బుద్ధిని వీడుతా, అన్మాస్క్ అన్మాస్క్ ప్రభు బిడ్డగా మారుతా.
నాలో ఉన్న చేతలు లోపల దాగిన నాలో చెడు నడతలు నా ప్రతిరోజు పీడించే శోధనై నన్ను ఈ రోజు పూర్తి చెడ్డగా చేసే నాకున్న మోజు ఆడించే వేదనై నాలోని ఫోజు నన్ను పాపిగా మార్చే అన్మాస్ అన్మాస్ తొలగిస్తాను ముసుగును అన్మాస్ అన్మాస్ తీసేస్తాను చెట్టును అన్మాస్ అన్మాస్ పాపపు బుద్ధిని వీడుతా అన్మాస్ అన్మాస్ ప్రభు బిడ్డగా మారుతా Thank you.
చేశారు వండర్ఫుల్ నానా. ఇంకా రోజు రోజుకి ఇంకా ఇంకా యాక్టివ్ అయిపోతున్నారు కదా. ఓకే అయితే మరి ఈ రోజు స్పెషల్ ఏంటో తెలుసా పిల్లల్ని, గుర్తుందా మీకు? ఈరోజు స్పెషల్ ఏంటండి? ఆకాష్ అండియా, చెప్పాలా ఈరోజు క్విజ్ కదా పిల్లలు? వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యూ. ఈరోజు క్విజ్ ఉంది పిల్లలు. అయితే మనం క్విజ్ కు వెళ్లే ముందు మరి గబగబా హోంవర్క్ చికెన్ వెళ్ళిపోదామా, సరేనా? హా, మీరు మరి నిన్న ఎంత చక్కగా చేసుకుని వచ్చిండుంటారు కదా, గబగబా చూపించండి పిల్లలు. అయిపోయిన వెంటనే మనం వెళ్ళిపోదాం క్విజ్ కి. ఎవరున్నారు సిద్ధంగా? నిమ్మక్క రెడీయే? హా, వద్దా అక్క, మెమరీ వాచ్ చెకింగ్ వద్దా అక్క, టైం ఉంటే ఇద్దాం ఇందాక అనుకున్నట్టు. సరేనా, అయితే మెమరీ వాచ్ చెకింగ్ తర్వాత అంట ఫస్ట్ క్విజ్ అంట. చాలా యాక్టివ్ గా అందరు కూడా మేము అని చెప్పడానికి రెడీగా ఉన్నారు కదా పిల్లలు. మీరు ఆన్సర్ చెప్పాలి. ఎవరైతే ఫస్ట్ హ్యాండ్ రైస్ చేస్తారో వాళ్ళనే స్పాట్లైట్ చేస్తారు. మిన్నీ అక్క మరి ప్రజలక్క ఎవరిని చూస్తున్నారో వాళ్ళు ఇద్దరు కలిసి వాళ్ళని స్పాట్లైట్ చేస్తారు. మరి వాళ్ళే ఆన్సర్ చెప్పాలి. మీకు పాయింట్స్ కూడా చాలా 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 పాయింట్స్ ఉంటాయి పిల్లలు. ఎవరికి హైయెస్ట్ స్కోర్ వస్తుందో చూద్దాం, సరేనా? ఏం చేయలేం, మీరు హ్యాండ్ రైస్ చేయాలి. అక్క మీకు ఇచ్చినప్పుడు మీరు చక్కగా అన్మ్యూట్ చేసుకొని మీరు ఆన్సర్ చెప్పాలి. ఓకే, అందరూ వచ్చేస్తే ముందు ఆన్సర్ చెప్తే మీకు పాయింట్స్ మాత్రం ఏమీ ఉండవు, సరేనా అక్క? చెమక్క ఇంకేం చెప్దాం ఆ రూల్స్. మీకు ఇంతవరకు చెప్పిన అన్న కల్పన అక్క, పావని అక్క, మిన్ని అక్క, బెనెటన్య, ప్రజ్వల అక్క, చెమక్క, నిమ్మక్క, బ్లెస్ అక్క, జోయల్ అన్నయ్య, ఇంత మంది లెసన్స్ మాత్రం తీసాం. ఎందుకంటే రెగ్యులర్ గా వీళ్ళందరూ కనిపిస్తున్నారు, వాళ్ళ లెసన్స్ అన్ని మీకు పెట్టాం అనమాట. కాబట్టి మీరు వెంటనే వాళ్ళని కూడా జ్ఞాపకం తెచ్చుకోండి, ఏం చెప్పారు ఏంటి అని. వాళ్ళు ఏమైతే చెప్పారో
వాళ్ళు ఇచ్చిన ప్రశ్నలే ఇక్కడ చూపిస్తున్నాం కాబట్టి దాని మీద కరెక్ట్గా సమాధానం చెప్పండి, ఆలోచించండి, త్వరపడి చెప్పకండి, మైనస్ పాయింట్స్ తెచ్చుకోకండి. సరే పిల్లలు, గాడ్ బ్లెస్ యు, చూద్దాం మేము రెడీగా ఉన్నాం మొత్తం. ఓకే, ఇంకా చాలా మంది ఎవరు స్నేహిత్ స్నేహిత్ మీరు వీడియో ఆన్ చేసుకున్నానా? నిషిత, అని గ్రేస్, మీకు కావాలా మరి గేమ్ లో ఉండాలి అనుకుంటున్నారా? అయితే మీరందరు కనిపించండి మాకు మరి ఒక్కసారి. వెరీ గుడ్ పావని అక్క, అని గ్రేస్ రండి, జాయిన్ చేసాను రండి. నిషిత, ఓకే, పిల్లలు అబ్బో ఏంటక్క నంబర్స్ ఏంటక్క క్యాలెండర్ కాని చూపిస్తున్నారా మాకు ఏంటక్క? మనకి ఆగస్టు ఎన్నో నెలలు కాదు రోజుల్లోనే ఉందని చూపిద్దామని. ఓకే నిమ్మక్క, ప్రజ్వలక్క, ఇంకెవరున్నారు, పావనక్క, కల్పనక్క, అందరికి ప్రైజ్ తెలా, పిల్లలు మీ అందరికి ప్రైజ్ తెలా, అన్న ప్రైజ్ తెలాడు, అన్న ప్రైజ్ తెలాడక్క, ప్రైజ్ తెలాడక్క, ప్రైజ్ తెలాడక్క. ఒక్కసారి మీరు అందరినీ వీడియోస్ ఆన్ చేసుకోమని చెప్పరా, ఇన్స్ట్రక్షన్ ఒకసారి చెప్పరా. పిల్లలు మీరు అందరికి క్విజ్ లో పార్టిసిపేట్ చేయాలని ఉందా? ఉందా? మరి మరి వీడియోస్ వెనకనున్న వాళ్ళు ఎవరో నాకు కనిపించాలి. అక్క వీడియో ఆఫ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా చెప్పడానికి ఏమి లేదు అక్క, వాళ్ళకి ఆపర్చునిటీ లేదు. ఇంకంతే, వాళ్ళని ఆపేద్దాం, గుర్తుంచుకోండి, వాళ్ళని ఆపేద్దాం, ఆపేద్దామా? లేదు, అందరూ ఆన్ చేస్తారు అక్క, చేస్తారా? అందరూ వస్తారు, అందరూ వస్తారు. నిషిత, మీరు కూడా వచ్చేసారు. నిషిత, వెరీ గుడ్, మంచి పిల్లలమ్మా మన పిల్లలు. ఓకే పిల్లలు, మరి మేము మరీ వెనక్కి ఏమి వెళ్ళలేదు మిమ్మల్ని క్విజ్ అడగటానికి. ఇంచుమించు 1 మంత్ తీసుకున్నాం అంతే. 1 మంత్ లో కూడా మనకి రెగ్యులర్ గా వస్తున్న అక్కోళ్ళు అన్నోళ్ళు ఇక్కడ, నిమ్మక్క, నేను, ప్రజ్వలక్క, బెన్నెట్ అన్న, నిమ్మి మిన్ని అక్క, నిమ్మక్క, తర్వాత ఇంకెవరు, పావని అక్క, జోయల్ అన్న, ఇంకా ఎవరైతే రెగ్యులర్ గా వస్తూ మీకు కనిపిస్తూ ఉన్నారో, మిమ్మల్ని చూస్తూ ఉన్నారో, వాళ్ళ బ్లెస్ అక్క, వాళ్ళ లెసన్సే ఈ రోజు తీసుకున్నాం పిల్లలు. ఎందుకంటే మీరు ఆన్సర్ చెప్పినప్పుడు అది రైట్ ఆర్ రాంగ్ గా చెప్పాలి కదా, అందుకని లేని టీచర్స్ వి తీసుకుంటే ఆ కరెక్ట్ ఆన్సర్ వచ్చిందో రాంగ్ ఆన్సర్ వచ్చిందో మనం చెప్పలేం కాబట్టి వాళ్ళు ఏమేమి తీసుకోలేదు. సో మీకు రెగ్యులర్ గా అటెండ్ అయ్యే టీచర్స్ చెప్పిన లెసన్స్ లోంచే క్విజ్ అడగబడతారు. మీ అందరికి ఓకేనా? ఓకే, ఇది బాగా మీరు చెప్పేస్తే నెక్స్ట్ టైము, లేదా నెక్స్ట్ ఎవ్రీ సెకండ్ సాటర్డే కదా మనకి క్విజ్, నెక్స్ట్ టైం ఇంకా వెనక్కి వెళ్దామక్క, 3 మంత్స్ బ్యాక్ అడిగిన మేము చెప్తామక్క అంటారా, అవి తీసుకొచ్చి అడుగుతాం. ఓకేనా పిల్లలు? ఓకే, సరే అయితే మరి ఈరోజు స్టార్ట్ చేద్దాం. ఓకే అక్క, మేము అందరు రెడీగా ఉన్నామక్క, పిల్లలు ప్రేయర్ చేసుకోండి. ప్లీజ్ హెల్ప్ మీ లార్డ్, మాకు అన్ని జ్ఞాపకం రావాలి ప్రభువా, చక్కగా ఆన్సర్ చేయాలి. అక్క చన్య వెరీ గుడ్, అన్య వెరీ గుడ్, శారన్ వెరీ గుడ్, యానిక్ వెరీ గుడ్, అద్విత్ వెరీ గుడ్, జాయిన్ లిల్లీ వెరీ గుడ్. ఏ ఈరోజు మా హీరో కనపడలేదేంటి? కార్లెస్ కనపడలేదు, రుత్ అండ్ జాయ్ కనపడలేదు, ప్రజలక్క చూసావా? మా పాయింట్స్ వస్తారని మా ఫ్రెండ్స్ ని మా హీరోస్ ని రాకుండా చూసింది చూసావా? మీ అన్నయ్య వాళ్ళు అందరు తీసుకుందాం, మన మా తమ్ముళ్ళకి, మా చెల్లెలకి, మా హీరోస్ కూడా కావాలక్క పాయింట్స్. వాళ్ళు కూడా బేగం రావాలని ప్రేయర్ చేయండి పిల్లలు, మిస్ అయిన వాళ్ళు కూడా.
తమకా కనిపిస్తున్నాయి. ఓకే మరి ఇప్పుడు నిమ్మక్క నువ్వు ఎవరికి ఇస్తున్నావు ఫస్ట్? సార్ పిల్లలు ఫస్ట్ ఛాన్స్ ఎవరికి ఇద్దాం అంటే అందరిలోకి చిన్న పిల్లలు ఎవరక్క ఇందులో? అమ్మో వచ్చారక్కమా హీరో వచ్చాడక్క ఈరోజు. ఓకే మా హీరో కంటే చిన్న పిల్లలు ఉన్నారు ఇక్కడ ఎవరు? సాయి సుహాసిని వాళ్ళ దగ్గర జాయ్ కంటే చిన్నవాడు ఇంకోటి ఉంటాడు బొగ్గలేసుకొని చక్కగా. జాయ్ కంటే చిన్నవాడు షాలో షాలోమా ఇక్కడ ఉన్నాడు అక్క. సో అక్క అక్క పావన అక్కల దగ్గర ఉంటాడు అక్కడ. వాడి పేరు షాలోమా. పావని అక్క ప్రైజ్ ద లార్డ్ వెరీ గుడ్. అక్క వాడి కంటే జాయ్ కంటే వీడి కంటే చిన్నవాడు ఇంకో ఉన్నాడు కదా అక్క మీ దగ్గర? వాడు రాలేదా? అచ్చా సరే అయితే వాడికి మీరే రెడీగా ఉండండి అక్క. పావని అక్క ఎవరు అడుగుతున్నారు ఇప్పుడు? పావని అక్క వాడిని అడగమనండి, వాడికి నెంబర్ సెలెక్ట్ చేసుకోమనండి. ఏ నెంబర్ కావాలి? ఫోర్ నెంబరా? ఫోర్ ఇదేనా? ఇదా ఫోర్ నెంబర్ ఎలా ఉంటుందో మాకు తెలుసక్క. అంటే రూత్ అండ్ జాయ్ కన్నా చిన్నోడు అన్నావు కదా అందుకని అడుగుతున్నా. వచ్చాడక్క మళ్ళీ వస్తాడక్క మా దారిలో ఉన్నాడక్క పాపం దూరం నడవాలి కదక్క వాడు వస్తున్నాడక్క. ఓకే ఓకే మరి క్వశ్చన్ ఏంటో అడిగేద్దామా? రెడీ అక్క మేము రెడీ. రెడీ 1 2 3 గో స్టార్ట్. హౌ How many baskets of laws and fishes were left over? ఈ లెసన్ ఎవరు చెప్పారో వాళ్ళు అడగండి, వాళ్ళు ఎంకరేజ్ చేయండి. సాయి ప్రేస్ లో నా వాయిస్ వినిపిస్తుందా నీకు? ప్రేస్ ద లార్డ్. అక్కడ ఎన్ని గంపలు మిగిలాయి గుర్తుందా నీకు? పావని అక్క మీరే హెల్ప్ చేయాలి. ట్వెల్వ్ బాస్కెట్స్? ట్వెల్వ్ ఎలా రాయాలి? 1 2 1 2 12 అదేనా? ఫింగర్స్ తో చూపించు, ఈ ఫింగర్స్ చూపించు. 1 finger 2 fingers. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ నానా, గాడ్ బ్లెస్ యు. అక్క ప్రజలక్క వేస్తానా? Yes, wonderful. అబ్బో ఇంకా ఎవరు వచ్చేసారక్క? మాకు పక్కన హీరోస్ ఇంకా ఉన్నారక్క. ప్రజలక్క ఎన్ని పాయింట్స్ వస్తాయో చూద్దాం. మహారాజ్ చిన్న నీ పేరేంటనా? సాయి సాయి అవునా? వెరీ గుడ్ సాయి. అయితే నీకు ఇప్పుడు ఎన్ని పాయింట్స్ వస్తున్నాయి చూసేద్దాం పిల్లలు. షమక్క ఎన్ని పాయింట్స్? సాయికి టెన్షన్ వస్తుందో, ప్రజ్వలక్కకి టెన్షన్ వస్తుందో, అక్కడ పావని అక్కకి టెన్షన్ వస్తుందో చూద్దామా. అందరికంటే మా హీరోస్ ఎన్ని పాయింట్స్? ప్రజలక్క మా హీరోస్ అంటే హీరోసే, ఎన్ని పాయింట్స్ వచ్చేస్తుందా? వెరీ గుడ్ నానా, గాడ్ బ్లెస్ యు. మరి వినయ్ అక్క పాయింట్స్ రాస్తావా అక్క? రాస్తున్నానక్క. వెరీ గుడ్ నానా, థ్యాంక్ యూ థ్యాంక్ యూ అక్క. ఓకే సెకండ్ ఆపర్చునిటీ ఎవరికి ఇద్దామంటే అందరిలోకి వెళ్ళ పెద్దగా ఎవరు ఉన్నారో వాళ్ళకి ఇద్దాం. ఓకే ఒకళ్ళు పెద్దవాళ్ళు ఒకళ్ళు చిన్నవాళ్ళు. ఓకే ఎవరున్నారు పిల్లలు ఇందులో పెద్దగా? ఓకే అక్కచన్య నీళ్ళగా ఉన్నాడు పెద్దగా అక్కచన్య. ఓకే ఆకాశాన్ని వచ్చినా కూడా ప్రజలకే టెన్షన్.
అంత మా హీరోస్ ఎప్పుడు సూపర్ సూపర్ గా చెప్తారు, మాకు ఏ టెన్షన్ లేదు. మాకెవరిని మిగల్చవా నువ్వు, అసలు మిగల్చరా, అందరూ నీకే సూపర్ హీరోలు అయితే. ఆకాష్ నీకే నెంబర్ కావాలి? సెవెన్ అక్క. సెవెన్ అక్క. సెవెన్ సెవెన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫోర్ ఏది ఇక్కడ? టింగ్ టింగ్ వన్ టూ త్రీ గో స్టార్ట్. సౌలుకి దేవుని స్వరం విన్నాక ఏమని పిలువబడ్డాడు? అది సౌలక్క. దర్శనం అనేది అక్క పౌలక్క. ఓకే ఓకే. ఆహా, అంటే దర్శనం, ఓకే, దర్శనం తర్వాత అందరూనేమో పౌలు అన్నారు. ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. మనం ఈ లెసన్ ఎవరు చెప్పారు వాళ్ళు చెప్పాలి ఆన్సర్. ఎవరక్క? ఎవరు? పావని అక్క. పావని అక్క అన్మ్యూట్ చేసుకోండి. ఎస్ అక్క, కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్. ఆకాష్, గాడ్ బ్లెస్ యు. థాంక్ యూ అక్క. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. పాయింట్ ఇన్నెస్ని చూద్దాం. చూసేద్దామా ఆకాష్? అలా పెట్టకూడదు, సూపర్ మనం ఎప్పుడు కూడా సూపరే. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ హీరో ఎవరు చూద్దాం? నెక్స్ట్ హీరో జాయిల్ అండ్ జాక్సన్ లో అడగండి. జాయిల్ జాక్సన్ వీడియో ఆఫ్ చేసేసుకుంటారేమో అక్క. నాన్న ఏ నంబర్ కావాలి? ఫైవా? ఫైవా, ఓకే, ఫైవ్ అంట అక్క. ఫైవ్ వన్ టూ త్రీ ఫైవ్. వన్ టూ త్రీ స్టార్ట్ గో. ఈ లెసన్ ఎవరిది? పీటర్స్ మదర్ ఇన్ లా. ప్రజ్వలక్క అన్ని నీకే వస్తున్నాయంటక్క. ఎవరుకుంటారక్క మా హీరోస్ వీళ్ళందరూ? అబ్బో, అడిగి అడిగి ఏంటి పాప ప్రజ్వలక్క అంటుంది ఏంటి? సుజా శావక్క ఎప్పుడైనా అందరు మా పార్టీలోకి రావాలి. Fever. Fever, huh? Very good. Super. Wonderful. Super. Maname winners. Come on. Shamakha. Ready, ready, ready. Chase us now. One, two, three. Go. Hi, Bobo. Prajulaka. Achamaitinu. Wow. Super, wow. Super. Super, congratulations, Joel and Jason, well done. Very good, very good. God bless you. Okay. Okay. Then, Sharon Akka. Akka Sharon. Sharon, number chapter me. Akka 3 Akka. అరే అందరు ఫస్ట్ లైన్ లోనేనా? చిన్నగా అసలు ఏదో మాకేమి కంకిలు రావన్నట్టు ఫైవ్ అవర్స్ ఏ తీసుకుంటున్నారు అందరు. ఓకే, వన్ టూ త్రీ. ఈ క్వశ్చన్ మరి ఎవరు వేశారో వాళ్ళే చెప్పుకోండి ఏంటి అనేది. ఓకే, ఇది కూడా నాదే అనుకుంటా. అమ్మో, అన్ని నీకే. నా లెసన్ లోది అదే గుర్తుందా నేను ఏ లెసన్స్ చెప్పానో లాస్ట్ టైం? ఓకే, ఐరోట్ లో రెండు చేపలు లెసన్ లో 5000 మ్యాన్ కన్నా ఎక్కువ అంటే 5000 మ్యాన్ అంటే ఉమెన్స్ చిల్డ్రన్ కాకుండా 5000 మ్యాన్ అంట.
అంతే వచ్చేసింది నీకు ఆన్సర్ అంతే కరెక్ట్ ఆన్సర్ వెరీ గుడ్ వెల్ డన్ షారిన్ సూపర్ సూపర్ గా ఉంది చూసేద్దామా పాయింట్స్ ఎన్నో అక్క రెడీగా ఉన్నాం అక్క టెన్షన్ టెన్షన్ గా వావ్ 21 జయంత్ అని సోనిక వాళ్ళు ఉన్నారు చూడక్క జయంత్ అని సోనిక ఈ రోజు ఎవరైనా కొత్త ఫ్రెండ్స్ చిన్న హీరో ఫస్ట్ అడగండి తర్వాత వచ్చినప్పుడు ఛాన్స్ అక్క అడుగుతారు ఫస్ట్ చిన్న అడుగు కొత్త వచ్చారు కదా నాన్న నువ్వే వాళ్ళకి లెసన్స్ తెలుసా కదా జయంత్ నువ్వే మరి లెసన్స్ తెలియనప్పుడు క్వశ్చన్ వేస్ట్ అయిపోతుంది ఊరికే సరదాగా ఛాన్స్ ఇచ్చారు అన్నమాట అంత మిగిలిన ఓకే జయంత్ చెప్పిన మాట విను నువ్వు ఆన్సర్ చేయాలి ఓకే నీది నంబర్ ఇప్పుడు ఓకే అక్క ఓకే ఓకే జయన్ అక్క ఇదిగో మళ్ళీ అక్కనా ఇది మిన్నీ అనుకుంటా మిన్నీ అక్కది ఓకే జయంత్ కమ్ ఆన్ నీకు అక్క నువ్వు చెప్పకూడదు నువ్వు చెప్పకూడదు ఆన్సర్ సోని ఏడు రొట్టెలు కొన్ని చేపలు ఏసయ్య ఎంత మందికి పంచి పెట్టాడు సరిగ్గా సరిగ్గా చెప్పు నువ్వు అందించకూడదు సోనిక వెరీ గుడ్ కరెక్ట్ ఆన్సర్ వావ్ మా హీరోస్ ఎప్పుడు పాట ఇస్తారక్క ఓకే చూద్దాం మరి లూజర్ లూజర్ నో 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 రజ్వలా పాయింట్లు తీసుకున్నావు మిన్నీ అక్కకి వచ్చేసరికి లూజర్ అంటున్నావు చూద్దాం ఇంకా ఎవరు ఇంకా మా లిటిల్ హీరో జాయ్ ఓ జాయ్ వచ్చేసాడా జాయ్ వైశాలి భలే ఉన్నావు ఈ రోజు నువ్వు రెండు జల్లు అక్క డాడీకి అర్జెంట్ గా పని వచ్చింది అక్క అందుకోసమే మార్చాము అందుకోసమే లేట్ అయింది మేము రాదానికి ఓకే నాన్న నో ప్రాబ్లం మీరు అడగండి ఏ నెంబర్ కావాలి మీ నెంబర్ అడిగితే ఓకే ప్రైస్ లో నెంబర్ అడగండి అక్క 1 1 అక్క బాబు 1 1 ఎప్పుడు 1 1 ప్రైస్ లోనే ఉంటాడు రెడీగా ఉన్నావా జాయ్ ఉన్నానక్క వావ్ చూద్దాం 1 2 3 గో స్టార్ట్ అయ్యో ఇది కూడా ప్రజ్వలక్క నిన్న మా లిటిల్ బాయ్ కి ఎంత చక్కగా వచ్చింది చూసావా అక్క అడుగుతా ఒకసారి ప్రజల అడుగుతున్నాను అక్క 5 రొట్టెలు 2 చేపలు లెసన్ విన్నాం కదా గుర్తుందా నీకు జాయ్ గుర్తుందక్క ఆ చిన్న అక్క ఇరుపడట్లేదక్క చిన్న బాబు వస్తాడు కదా ఏసీ దగ్గరికి ఎవరు తీసుకొచ్చారు ఆయన్ని శిష్యుడు పేరు ఏంటి చెప్పండి దగ్గరకు వచ్చారు పేతుడు సహోదరుడు పేరేంటి కమక పిల్లలు కాదు పిడుగులు 1 2 3 గో స్టార్ట్ ఏం చెప్తావు ఇప్పుడు నువ్వా ఓకే చెప్పాయి ఏ నెంబర్ కావాలి 20 అక్క 20 ఓకే రెడీగా ఉన్నావా మరి రెడీగా ఉన్నాను అక్క
One, two, three, go start. ఇదవర చెప్పారో మరి వాళ్ళు రండి. ఎస్ అక్క, నేనే అడిగానక్క. ఓకే నా రోత్, యోసేపు ఇస్రాయేలీట్స్ లాగా చెప్పి. ఓకే అక్క, యోసేపు ఇస్రాయేలీట్స్ కి ఎంత అమౌంట్ కి అంటే ఎన్ని డబ్బులకి అమ్మి వేయబడ్డాడు? ఏంటనా? ఓ కాదు కాదు కాదు, క్లూ ఇవి. ఓకే, 40 - 20 ఎంతో? అన్ని సిల్వర్ కాయిన్స్. 20. అంతే, రైట్, సూపర్. రైట్ ఆన్సర్ అక్క. సూపర్ పిడుగుదు. ఓకే రూత్, రెడీ ఉన్నావా? పట్టుకో పట్టుకో పట్టుకోవాలి మరి. అని మీరు గమనించారో లేదు, చిన్న పిల్లలకి ఎక్కువ ఎక్కువ పాయింట్స్ వస్తున్నాయి, పెద్దోళ్ళకి తక్కువ పాయింట్స్ వస్తున్నాయి. నెక్స్ట్ చెప్పాలి. అవునవును, వర్స్ ఉన్నాయి. ఇది చెప్పండి అమ్మా. ఎస్, ఎవరు చెప్తున్నారు ఇది? గ్రేస్. ఓకే గ్రేస్, పౌలుకి బాప్తిజమం ఇచ్చిన వ్యక్తి పేరేంటి? అక్క మా చిన్నపిల్లల్ని చూసి టఫ్గా అడుగుతారేంటి అక్క? ఓకే సరే, ఇంకోలా అడుగుతాను. ఇప్పుడు పౌలు డమస్క్ రోడ్ లో ఉన్నప్పుడు పౌలు కళ్ళు హీల్ చేయడానికి ఒక వ్యక్తి వస్తాడు, అతనే పౌల్ని బాప్టిజం ఇచ్చిన వ్యక్తి. ఆ వ్యక్తి ఎవరు? సీలా. కాదు, అతని పేరు ఏతో స్టార్ట్ అవుతుంది. ఒక పాస్టర్ లాగా వచ్చి ప్రార్థన చేశారు కదా, కళ్ళు మీద చేతులుంచి సౌలు దర్శనం వచ్చి పడిపోయినప్పుడు కళ్ళు కనిపించకపోతే ఏసు వెళ్ళి చెప్పాను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయి అని అంటే అప్పుడు ఒక ఆయన వచ్చారు. వచ్చి ఆయన ఆయన ప్రార్థన చేశారు, అప్పుడు ఆయన ద్వారా బాప్తిజం. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, ఎక్సలెంట్. చూద్దాం నీ పాయింట్స్. వావ్ వావ్, 59,000 points. Wow, super. Congratulations. 59,000. Thanks, Akka. Okay. Who are you? Are you a kid? Hadassa. Hadassa, are you a kid? Player, Akka. Hadassa. Akka, 30, Akka. Very good. Where are you from, Akka?
అక్క 11 అక్క హలో అక్క 11 మెంబర్స్ ఓకే ఎవరు ఉన్నారు హలో ఇది ఎవరమ్మ ఈ క్వశ్చన్ ఎవరిది హలో శ్యామక్క బెనెట్ ఎవరిది ఎవరిది నాన్న జోయల్ ఎవరు చెప్పారు ఈ లెసన్ కల్పన అక్క పావన అక్క జోయలా హలో జోయల్ అక్క జోయల్ లేడా జోయల్ ఉన్నాడు జోయల్ జోయల్ ఎక్కడున్నాడు లేడక్క జోయల్ లేడక్క చాలా ఓకే నాన్న కరెక్ట్ ఆన్సర్ ఓకే వెరీ గుడ్ నాన్న కరెక్ట్ ఆన్సర్ చెప్పింది ఆ పాయింట్ ఓకే పాయింట్స్ పాయింట్స్ చూద్దాం నంబర్ 27 అక్క 27 ఆ ఓకే హీరో క్యాప్ వేసుకో వెనకాల క్యాప్ ఉంది కదా వేస్తాం హీరో లాగా మరి శ్యామక్క మాకు టెన్షన్ పెరిగిపోతుంది 27నేనా అవును కాతి చూస్తున్నాడు చాలా టెన్షన్ గా ఏమైపోతుందా అని ఈ లెసన్ ఎవరు ఇచ్చారు మరి లెస్లీ అక్క నువ్వప్పుడు తెలుసా ఖ్యాతి బ్లెస్సీ అక్క అక్క అనాలి ఉందా లేదా అక్క ఉందా బ్లెస్సీ ఇంకొకసారి చూపి నేను ఇప్పుడే అటు వెళ్ళొచ్చాను నాకు నెట్ ఇవాళ కొంచెం స్లోగా ఉంది లేదు పర్లేదు బానే ఉంది కానీ ప్రస్తుతం ఏం కనిపించట్లా మా హీరో అసలు టెన్షన్ పెరిగిపోతాడు చూస్తా ఉన్నాడు ఏం చెప్తాడో ఖ్యాతి ఏం ఆన్సర్ చెప్తాడో చూసేద్దాం ఇప్పుడే పిల్లలు అందరూ రెడీగా ఉన్నాడు పిల్లలు ప్రార్థన చేస్తాను ఎక్కువ పాయింట్స్ రావాలని ఓకే ఇప్పుడు మరి మధ్యలో బ్లెస్ చేసుకున్నారు ఒకసారి అడిగితే మేము ఆన్సర్ చెప్పేస్తాం రాజ్యములు సూపర్ చదువు మీరు మొదట ఆయన రాజ్యమును మరియు నీతిని ముప్పై మూడు సూపర్ ఖ్యాతి సూపర్ ఖ్యాతిని అలొచ్చా ఖ్యాతి అన్ని వచ్చాక అంటూ ఏమి లేవు నేను అసలు ఏం చెప్పకుండానే నేను అసలు చెప్పలేరేమో అనుకున్నాను కంప్లీట్ చెప్పేసాడు అసలు అందుకే హీరో అన్నారు ఊరికే కాదు మా హీరో అంటే మా హీరో అక్క ఏమనుకుంటున్నారు మరి ఇప్పుడు శ్యామలక్క ఇప్పుడు కనుక మా హీరో ఎక్స్ట్రా ఐస్ క్రీమ్ ఆ ఎక్స్ట్రా ఐస్ క్రీమ్
సూపర్ క్యాది బాబు సూపర్ వెరీ గుడ్ నానా గాడ్ బ్లెస్ యు ఓకే ఇంకెవరు ఉన్నారంటే రెడీగా హీరో పెద్ద పెద్ద పిల్లలు కదా జాయన్ గగన్ గగన్ అరే వినిపించట్లేదురా నువ్వు అన్మ్యూట్ చేసుకో ప్రైజ్ లో అక్క ప్రైజ్ రా నానా అక్క చెప్పమ్మా 28 yes okay అరే అన్న రాలేదా గగన్ అన్న రాలేదు అక్క రాలేదా ఓకే తెలుగులో ఉంది అక్క నేను చదవలేను తన సోదరులు గొయ్యలోకి విసిరినప్పుడు యోసేపు వయసు ఎంత యోసేపు గుంట్లో పడిపోయినప్పుడు తన వయసు ఎంతమ్మా ఎవరు ఈ క్వశ్చన్ ఎవరిదమ్మా నేను అడుగుతాను సారీ ఇది ఎవరు ఈ క్వశ్చన్ ఎవరు పంపించారు వాళ్ళు మాట్లాడండి నాకు తెలిసి జోయల్దే అనుకుంటా అయిపోయాడు రమ్య వేసారు ఒకటే అక్కడే జోయల్దే నాకు ఓకే గుంటలో పడిపోయినప్పుడు యోసేపు వయసు ఎంత సెవెంటీన్ మరి ఎక్కడ ఉన్నాడు అన్న ఇప్పుడు ఎవరు చెప్తారు ఆన్సర్ ఉన్నాడు అక్కడ అన్న ఉన్నాడా అన్న అన్న నా సెల్ కూడా లేదు ఆన్సర్ అయితే కరెక్టే అనుకుంటున్నా ఎంత చక్కగా అన్న అని పిలుస్తున్నావు రాకపోయినా మంచి తమ్ముడు నువ్వు అక్క జాయిన్ అవుతున్నారు అక్క ఆకే నాన్న ఓకే ఎంత చెప్పు నాన్న నువ్వు ఆన్సర్ అని చెప్పవు 17 చెప్పాడు 17 ఓకే కరెక్ట్ ఆన్సర్ ఓకే ఓకే చూద్దాం పాయింట్స్ వండర్ఫుల్ నాన్న వండర్ఫుల్ అన్నది జాయిన్ అయిపోమను మళ్ళీ ఇంకొకటి ఏదన్నా వచ్చినప్పుడు చెప్తాం బాగుంటది ఓకేనా నెక్స్ట్ నెక్స్ట్ ఎవరు వస్తారు బుడాస్ ఎవరున్నారు మా హీరోస్ చిన్న చిన్నగా చిన్న చిన్న హీరోలు చార్లెస్ వచ్చాడు రెడ్మీలో ఉన్నాడు ఎక్కడ రెడ్మీ రెడ్మీలో ఉన్నాడు చార్లెస్ చెప్పినా వేటో చూస్తున్నా మరి నువ్వు నువ్వు అటువైపు స్క్రీన్ ఉన్నా రెండు పెట్టుకున్నా నిమ్మి ఒక దానిలో వీడియో లేదు ఒక దానిలో ఆడియో లేదు అలాగుందా నాకు ఇక్కడ నేను కేవలం వినగలను మీ మాట అంతే ఓకే ఓకే చార్లెస్ ఎక్కడున్నానా వచ్చావా వచ్చాడా ప్రజల వచ్చాడక్క చార్లెస్ ఒక నంబర్ చెప్పు నీకు ఇష్టమైన నంబర్ చెప్పు గట్టిగా చెప్పు వినిపించట్లే ఫింగర్స్ తో చూపి వద్దామా చార్లెస్ దగ్గరికి ఒకసారి చార్లెస్ మీరు ఆఫీస్ మళ్ళీ రెండు ఆన్సర్ అయినా చెప్పాలి కదా మరి మనకి సరేలే
అయిపోయింది అయ్యో చెప్పే ఎవరి క్వశ్చన్ నాదే 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 ఓకే చార్లెస్ నా వాయిస్ వినిపిస్తుందా నీకు అయ్యో నువ్వు నాకు స్టక్ అయిపోయా ఓకే ఆ చిన్న బాబు వచ్చాడు కదా గుర్తుందా ఏ లెసన్ ఆ చిన్న బాబు దగ్గర ఏమి ఉండేవి ఏమున్నాయి చిన్న బాబు దగ్గర ఏంటంటే విను చాలా సేపు చూడు ఆ చిన్న బాబు దగ్గర ఏమున్నాయి ఐదు వేల మందికి పెట్టారు కదా ఐదు రొట్టెలు ఎన్ని చేపలు ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు వెరీ గుడ్ వచ్చేసింది నీకు వెరీ గుడ్ మనదే మనమే విన్నాం చూడు పాయింట్స్ మనకి ఫుల్ వచ్చేస్తే మనకి శామక్క చార్లెస్ మనమే విన్నాం అవ్వాలి అంటే ఇప్పుడు ఇంకా పెద్దగా ఎవరున్నారు ఇక్కడ ఇంకా పెద్ద అక్కడ అందరు అయిపోయారు కదా ఇంకో స్నేహితు సన్హిత్ పెద్ద అక్క అక్క సన్హిత అక్క 21 అక్క ఓకే నిమ్మి పిల్లలు చెప్పండి అన్న నానా షార్ట్ ఫార్మ్ ఆఫ్ ది కమాండ్మెంట్స్ బై మోసెస్ గివెన్ బై జీసస్ జీసస్ మోసెస్ ద్వారా ఇవ్వబడిన మొత్తం ఆజ్ఞల్ని షార్ట్ ఫార్మ్ చేశాడు రెండు ఆజ్ఞలుగా ఇచ్చాడు ఆ రెండు ఆజ్ఞలు ఏంటి నాన్న అన్న ఒకటేమో మనుషులకి దేవుడికి అక్క అన్న ఇంకోటేమో ఓన్లీ మనుషులకి అన్న ఆ రెండు ఆజ్ఞలు ఏంటి అరే నేను చెప్పిన లెసన్ కదా అన్న చెప్పిన లెసన్ నేను బెనెట్ అనే చెప్పిన లెసన్ రెండు లవే ఆశింపకూడదు రెండు ప్రేమించమని నీ పొరుగు వాడిని ప్రేమించను ఇంకొకటి చెప్పు పాప విడి చూసావా చెప్పింది చెప్పు 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 ఎవరిని ప్రేమించాలి అది ఇంకొక లాగా చెప్పు త్రీ లెటర్స్ ఇంగ్లీష్ లో అంతే జీతో సార్ అవుతుంది డీటో అండ్ అవుతుంది జీతో స్టార్ట్ అవుతుంది డీ టర్న్ అవుతుంది మొత్తం త్రీ లెటర్స్ స్టార్టింగ్ లో జీ ఉంటది లాస్ట్ లో డీ ఉంటది అంతే లెటర్స్ కలిపి చూడు మళ్ళీ చెప్తా స్టార్టింగ్ లెటర్ జి అంట ఎండింగ్ లెటర్ డి అంట మధ్యలో లెటర్ ఓ అంట మొత్తం త్రీ లెటర్స్ ఉన్నాయన్న జి ఒకటి డి ఒకటి లాస్ట్ లో డి జియో డి ఏంటి సన్హిత గాడ్ ఇంకోటి లవ్ విత్ ఆల్ యువర్ హార్ట్ ఇంకోటి లవ్ నై తమ్ముడు చెప్తున్నావు చూడు
లవ్ ఆల్ యువర్ డ్రైవర్స్ అండ్ గో అంతే నీ దేవుడైన యెహోవాను పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో ప్రేమించాలి. ఓకే ఓకే ఇచ్చేయండి అమ్మా ఇచ్చేయండి. 31,000 అన్న కంగ్రాచులేషన్స్ సంహిత. పర్లేదు సంహిత సూపర్ చెప్పావు వండర్ఫుల్ గుడ్ జాబ్. వెరీ గుడ్ వెరీ గుడ్ నానా గాడ్ బ్లెస్ యు సూపర్ చెప్పు. మళ్ళీ ఇప్పుడు ఏ హీరో వస్తారో మనం మళ్ళీ చూసేద్దాం. ఎవరున్నారు ఇక్కడ హీరోస్ రెడీగా అంటే అకుషి జోషి చిన్న చిన్నాడు చిన్నాడు జోషి జోషి ఎలా చెప్తావు మరి సూపర్ చెప్పాలి మా హీరోస్ ఎప్పుడు సూపర్. ఇది కూడా బెనెట్ అనుకుంటా. అవునక్క నన్నా బయటకు వచ్చేసారు. మరి జీసస్ ద్వారా నువ్వు ఎక్కడికి వెళ్తావు? సూపర్ వెరీ గుడ్ నన్నా అంతే అక్క. వెరీ గుడ్ వెరీ గుడ్. మా హీరోస్ ఎప్పుడు బాగా చెప్తారు పాయింట్స్ కూడా అలాగే వస్తే మాకు ఇప్పుడు చూసేద్దాం. మేమే మార్చలేదు నిమ్మక్క నువ్వే కొంచెం ముందే కన్ఫర్మ్ అయిపోయావు. ఈ కలర్ వచ్చే వరకు వెయిట్ చేయ. అయ్యో అయ్యో అక్క 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 మళ్ళీ మళ్ళీ అక్క 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 ప్లీజ్ అక్క అక్క మా హీరోకి మార్చలేక. ఓకే మళ్ళీ సంపాదిస్తాం కదా. ఓకే ఇప్పుడు పెద్ద అక్క జ్యోతి అక్క. జ్యోతి అక్క 17 అక్క. 17 నమ్ముడి నీ వల్లైతే నమ్మవానికి సమస్తము సాధ్యమే. సూపర్ సూపర్. ఎవరుది ఎవరమ్మా? అక్క నాదక్క. నేనేనా? ఓకే నాన్న వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు సూపర్ టిప్ నాన్న. ఓకేనా పాయింట్స్ చూద్దాం. అయిపోయింది చెప్పండి అక్క. జ్యోతి అక్కకి నీకంటే ఎక్కువ పాయింట్స్ రావాలా తక్కువ? వెరీ గుడ్. ఇప్పుడు ఎక్కడ చిన్నవాళ్ళు ఎవరు ఉన్నారు అనుకున్నాను. ఏం వస్తాను వస్తున్నాను చూస్తాను కుక్కల్ని. ఏం జోయల్ అన్మ్యూట్ చేసుకో. ఏం జోయల్ అసలు స్పాట్లైట్ అవ్వట్లేదు నాకు. ఏం జోయల్ అనే నీకు అవుతుందా? అవ్వట్లేదు అలాగే చెప్పేమను. అసలు వీడియో కూడా బ్లాంక్ కనిపిస్తుంది అక్క నాకు. ఏం జోయల్ అసలు అన్మ్యూట్ చేసుకో. ఓకే అక్క మళ్ళీ వద్దామా? వచ్చాడు వచ్చాడు వచ్చాడు. వాడికి అవ్వట్లేదు అవ్వట్లేదు అలా చెప్పామనండి. అయితే యాక్షన్ నంబర్స్ ఏం చేయాలి? అన్మ్యూట్ చేసుకోనన్నా. అది కూడా అవ్వట్లేదు అంట. అయ్యో నంబర్ చూపించండి ఫింగర్స్ తో చూపించమని. మరి ఆన్సర్ ఎలా చెప్తాడు? ఏమో అదృష్టం కొద్ది నంబర్స్ వచ్చింది అనుకో. ఎన్ని రొట్టెలు అంటే 7 చూపించొచ్చు. మమ్మీని పిలు ఒకసారి. మమ్మీని పిలిచి హెల్ప్ అడుగు. అన్మ్యూట్ చేసుకో. ఓకే నెక్స్ట్. అక్కడే గప్పు. ఏం కనిపించట్లే మాకు.
రేఖలు వచ్చింది ఇందులోకి. అక్క నెక్స్ట్ ఎవరు చెప్పండి? ఇక్కడ రేచల్ వీడియో ఆఫ్ చేసామో. అదేంటి పేరు? అండ్ అది జాయిన్ లిల్లీలో ఒకరిని పిలు. జాయిన్ లిల్లీ ఓకే. పాప లిల్లీ రెండు రోజుల తర్వాత చూసానండి. ఓకే తల్లి చెప్పు ఏ నంబర్ కావాలి? 12. ఓకే లిల్లీ చాలా వచ్చిందైనా నిన్న చూసి ఓకే అడుగుతున్నాను క్వశ్చన్ చూడు. ఏసయ్య గుడ్డివాడిని స్వచ్ఛపరిచాడు కదా, ఆ గుడ్డివాడు ఏం చేసేవాడు? దీక్ష మార్చుకునేవాడు. వెరీ గుడ్ సూపర్ కరెక్ట్ ఆన్సర్. వెరీ గుడ్ నానా, గాడ్ బ్లెస్ యూ. మరి అక్క మాకు ఎన్ని పాయింట్స్ ఇస్తున్నారు అక్క? లిల్లీ కదా 59,000 points. ఓకే ఇప్పుడు ఎవరు రెడీగా ఉన్నారో మళ్ళీ చూసేద్దాం. ఎవరున్నారు ఎవరున్నారు? ఇక చిన్న చింటు, చిన్న చింటు వాళ్ళకి ఒకరికి ఇద్దాం. అక్క 6 అక్క. ఓకే సౌలును దేవుడు ఏ స్థలంలో దర్శించాడు? పావని అక్కది అనుకుంటా. అక్క దమస్కు అక్క. బాబా ఏం చెప్పాడు! వెరీ గుడ్ గుడ్ వెరీ గుడ్ నా హీరో, సూపర్ హీరో. సొంతంగా చెప్పాడు, ఎవరి హెల్ప్ లేకుండా చెప్పాడు. సూపర్ చూద్దాం. వండర్ఫుల్ నాన్న, గాడ్ బ్లెస్ యు. 41. చింటూ, చింటూకి 41 వచ్చినాయి కదా. ఓకే చిన్ను అక్క. నెక్స్ట్ నెక్స్ట్ వెళ్దాం, మళ్ళీ వద్దాం వీళ్ళ దగ్గరికి అక్క. ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్దాం. ఓకే సాన్వి అరే అందరి దగ్గరికి వస్తాం, నిరాశ పడకండి. ఒక్కొక్క ఫ్యామిలీ ఒక్కొక్క ఫ్యామిలీ. చెప్పి ఫస్ట్. 23 అక్క. 23 ఎవరమ్మా? లెసన్ ఎవరితో చూడండి, క్వశ్చన్ ఎలాగే ఇచ్చారు. నాదే అక్క, నాదే నాదే. మళ్ళీ సాన్వి. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అక్క. నా లెసన్ విన్నావా నానా? విన్నాను అక్క. ఓకే లెసన్ వింటే స్టార్టింగ్ లో ఏసయ్య పరిచయం చేస్తూ వెళ్తున్నప్పుడు ఏసయ్య దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి కొన్ని క్వశ్చన్స్ అడుగుతాడు, ఒక క్వశ్చన్ అడుగుతాడు. ఆ వ్యక్తి ఎవరు? ఒక రిచ్ యంగ్ మ్యాన్ అక్క. సూపర్ సాన్వి, కంగ్రాచులేషన్స్. గాడ్ బ్లెస్ యు నానా, గాడ్ బ్లెస్ యు. ఓకే శ్యామలకు కొద్ది పెద్దమని చూడండి అక్క. ఏంటక్క ఆగస్టు లో రావడానికి దాచుకుంటారా? అక్క రిచ్ అక్క, అందుకే వాయిస్ కూడా రిచ్ గా ఉండాలి అక్క. అదొక 30,000. థ్యాంక్ యూ సో మచ్, కంగ్రాచులేషన్స్ గాండి. వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు. ఇంకా బోనస్ సెట్ ఉన్నారు ఇప్పుడు, ఇంకా చిన్న పిల్లలు. అక్క పావని అక్క మీ దగ్గర వాళ్ళు అయిపోయారు అక్క. ఇంకెవరిలో చూపించమని, వాళ్ళనే చూపించమని. రూత్, రూత్ కి వెళ్ళదు. రూత్, రూత్ చెప్పేసావా నువ్వు? వైశాలి
అది బాబు ఏంటి జాయిన్ అవ్వేసుకుంటున్నాడు వైశాలి ఒక మెమరీస్ ఇది అతడు పొందిన దెబ్బల చేత మనకు డాష్ కలుగుతుంది ఏం కలుగుతుంది కాదన్న అతడు పొందిన దెబ్బల చేత మనకు చెప్పేసింది ఓకే నో ప్రాబ్లం వెరీ గుడ్ అన్న సూపర్ గా చెప్పేసా వెరీ గుడ్ థ్యాంక్స్ చెప్పంటున్నాడు జాయ్ ఇదిగో పావని అక్క దగ్గరకు వచ్చింది అనుకో హీరో ఇద్దరిద్దరు ఉన్న చోట ఒక్కొక్కళ్ళు అయ్యారు చూడు వెళ్దా 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 పావని పావని లెసన్ అనుకుంటా వెరీ గుడ్ తల్లి అయితే అమ్మో అది ఏంటప్పుడు అర్థమవుతుంది తరగతి వస్తే అనిపిస్తున్నారు అక్క బాగుంది చాలా బాగుంది వెరీ గుడ్ అక్క ప్రవీణ నువ్వు కూడా చెప్తావా నీకు వెయ్యాలా ఒకటి వస్తాను అక్క పవన్ అక్క సక్ అయిపోయారు ఏంటి ఇందాక 97 కూడా వీళ్ళకే వచ్చినట్టుంది 95 వచ్చింది ఫస్ట్ 97 ఏంటి వీళ్ళే హైయెస్ట్ లో ఉన్నారు కానీ అక్క మరి మిస్ అయిపోయి మిమ్మల్ని మళ్ళీ మీకు వీడియో ఆన్ చేసి మళ్ళీ సేమ్ ఎక్స్ప్రెషన్స్ మాకు చూపించాలి సరేనా ఓకే ఇంకెవరు ఉన్నారు ఇప్పుడు ఇదిగో యాని 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 భానుశ్రీ వాళ్ళు రావట్లేదు ఏంటమ్మా ఏమో అక్క తెలీదు చెప్పనా నీకేం కావాలి 8 అక్క 8 ఓకే రెడీ ఎవరు పావని 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 ఆమె స్టక్ అయిపోయిందిగా చెప్పమ్మా చెప్పరా అని సమరైజ్ త్రీ వాటర్ తీసుకోవడానికి పావు దగ్గరికి వెళ్ళింది కదా అక్కడ ఎవరిని కలుస్తుంది ఎవరు కూర్చొని ఉన్నారు అక్కడ వండర్ఫుల్ ప్రైజ్ అల్లార్ అక్క ప్రైజ్ అల్లార్ నానా 11 మళ్ళా పావని క్వశ్చన్ చెప్తున్నాను దానియేలు గారు ప్రార్థన చేసుకుంటుంటే చాలా మంది చూసి రాజుగారికి చెప్పారు కదా రాజుగారు కోపం వచ్చి ఒక యానిమల్ దగ్గర వేసేస్తారు ఒక గుహలో ఎక్కడేసేస్తారు దానియేలు గారిని చాలా యానిమల్స్ ఉన్నాయి అందులో అన్ని ఒకే యానిమల్ ఎక్కడేస్తారు సింహంలో
థాంక్ యూ అక్క. వెరీ గుడ్, థాంక్ యూ అక్క. గాడ్ బ్లెస్ యు. సోనిక, జయంత్ అండ్ సోనిక. సోనిక అక్క. నైన్ అక్క. నైన్. ముగ్గురు. చెప్పు. షడ్రక్ అబెడ్నగో. వెరీ గుడ్, వెరీ గుడ్. God bless you, Nana. Wonderful. Akka, chinnu chintullo appuliki ivvaledu kada. Akka, chinnu akka 25 akka. 25. Yesu cheppinattu. ఓకే నానా, చిన్ను చిన్నువా చింటువా చింటువా చింటు నానా. ఓకే, ఆ యవనస్తుడు ఆ యంగ్ మ్యాన్ వచ్చి అడుగుతాడు కదా, నేను నిత్య జీవం వెళ్ళడానికి ఏం చేయాలి అని అడిగినప్పుడు ఏసయ్య చెప్తారు కదా, నువ్వు నీకున్న ఆస్తిని అంతా అమ్మేసి బీదలకి ఇచ్చేయమని చెప్తాడు కదా ఏసయ్య, మరి ఆ వ్యక్తి చేస్తాడా చేయడా? చేయడు. వెరీ గుడ్, కరెక్ట్. చేయడు. చేయకుండా మరి ఏం చేస్తాడు? అలాగా చేయకుండా బాధపడుతూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. యాక్చువల్లీ చేస్తాడా చేయడా? చేయడు, రైట్ ఆన్సర్. చేయకుండా బాధపడుతూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు కదా. ఓకే, ఎస్ రైట్. నువ్వు చెప్పింది రైట్ ఆన్సర్. చేయడు. ఇంకిక్కడ ఎవరు ఉన్నారు అని అంటే, ఆ జ్యోతి, జ్యోతి పాప ఇక్కడ గ్రీష్మ అయిపోయింది. గ్రీష్మ అక్క 19. సూపర్ నాన్న కృష్ణ. డేవిడ్ ఎక్కడ పుట్టాడు? డేవిడ్ ఎక్కడ పుట్టాడు చెప్పాలి, 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 చెప్పాలి. టైం అయిపోతుంది, ఆలోచించలే, వర్క్ నే అంటున్నాం. చెప్పు. చెప్తాడక్క, దగ్గరలోనే ఉన్నాడక్క. ఏసయ్య ఎక్కడ పుట్టారక్క? అక్క కంగ్రాచులేషన్స్ నానా. God bless you, Nana. Super. ఇంకా బుడాస్ ఎవరు ఉన్నారు? చిన్న పిల్లలు స్నేహిత్ అయిపోయాడా? ఇంకెవరున్నారు స్నేహిత్? తర్వాత ఇంకెవరున్నారు? జాయ్, జాయ్ ఎప్పుడు ఉన్నాడు కదా. నెక్స్ట్ జాయ్. ఓకే నానా, దేవ్ నువ్వు నేను చెప్పిన లెసన్ విన్నావా నానా? విన్నానక్క. అవునా? ఓకే. ఏసీ చెప్తాడు కదా అక్కడ ఉన్న ప్రజలతో, అంటే తన శిష్యులతో చెప్తాడు ఇలాగా, ధనవంతుడు పల్లవ రాజ్యంలో ప్రవేశించడం కంటే ఒంటే ఒక దాంట్లో దూరుట చాలా సులభం అని చెప్తారు. అదేంటి? జెరూసలేంలో ఒక చిన్న, కరెక్టే, వెరీ గుడ్. నీడు లాంటి గృహం దాంట్లో వస్తువులు లేకుండా క్యామెల్ వెళ్తే అది పట్టగలదక్క దాంట్లో. ఎస్ ఎస్ ఎస్, రైట్, సూపర్.
ఐ ఆఫ్ ద నీడిల్ అంటే సూది బెజ్జము, సూది బెజ్జము అంటారు. ఐ ఆఫ్ ద నీడిల్ గేట్. సూపర్ నాన్న, వెరీ గుడ్, కంగ్రాచులేషన్. సూపర్, వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యు. సూపర్. వావ్, 72,000. 72,000. కంగ్రాచులేషన్స్. ఓకే, నెక్స్ట్ జాయ్. జాయ్ లిల జాయ్. 36. సో జ్ఞానులు ఉన్నారు కదా, జ్ఞానులు ఏసీ దగ్గర విజిట్ చేశారు కదా, వైజ్ మెన్. కరెక్ట్, కంగ్రాచులేషన్స్. ఓకే, ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా, ఎక్కడ ఎవరి దగ్గర ఇద్దరు పిల్లలు ఉన్నారు? ప్రవీణ ఉండిపోయింది. ఎవరు? ప్రవీణ. ప్రవీణ, ప్రవీణ తర్వాత జోయల్ జాసన్ లో కూడా ఒకళ్ళు. జేసన్. ఓకే. 16 అక్క. ఓకే. యేసు పునరుత్థానమును జీవమును నేనే, నాయందు విశ్వాసముంచు ప్రతి వాడును నిత్య జీవమును పొందును. క్వశ్చన్ ఎవరమ్మా? నాదక్క. చెప్తున్నా ప్రవీణ, మరి ఇంకోసారి చెప్పు. యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నాయందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవమును పొందును. కాదు, కొద్దిగా ముందుకెళ్ళు. ఓకే, మనము ఇక్కడ లోకంలో పుడతాం కదా, పుట్టిన తర్వాత మనకు కంపల్సరిగా ఒక పని ఉంది. కంపల్సరిగా మనం ఏమైపోతాం? పుట్టిన ప్రతి వాడు కంపల్సరిగా ఏమైపోతుంది? చెప్నానా ప్రవీణ? చనిపోయినను బ్రతుకును. వెరీ గుడ్, సూపర్, వెరీ గుడ్ నాన్న, కరెక్ట్ ఆన్సర్, కంగ్రాచులేషన్స్. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకెవరు మిగిలారు ఫైనల్ గా? పిల్లలు చేస్తున్నాడు జోయల్, చేస్తాను అక్కడ పడుకుంటాడా? ఏం చెప్పాడు చూడు. చెప్తావా నెంబర్? చెప్పు మరి. 4 ఎక్కడ ఉంది? 24 ఉంది, 34 ఉంది ఇక్కడ. అయ్యో, షామికి కేసనట్టు టైం అయిపోతుంది. యంగ్ రిచ్ మ్యాన్ వచ్చి ఏసైన్ ఏమని అడిగాడు? ఆ యంగ్ రిచ్ మ్యాన్ వచ్చాడు కదా ఏసై దగ్గరికి, కబగబ పరిగెత్తుకుంటూ వచ్చి మోకాళ్ళ మీద పడి ఒక క్వశ్చన్ అడుగుతాడు. ఆ క్వశ్చన్ ఏంటి? మమ్మీ లేదు హెల్ప్ చేయటానికి. అక్క ఇంకొంచెం అడగక్క, నెమ్మదిగా ఎలాగో అలాగే వచ్చేసాయి మీ నా అనుకుంటూ వచ్చాయి.
చేశాను ఉన్నావా నువ్వు నాకేం కన్ఫ్లిక్ట్ లేదు ఉన్నావా వాయిస్ వినిపించాలంటే కనిపించుడు కనిపించాలంటే వినిపించుడు అయ్యో నానా జేసన్ మనం అందరము ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాము ఎక్కడికి వెళ్ళాలనుకుంటాము మనం చనిపోయిన తర్వాత హెల్త్ నీకు హెల్త్ అంటే ఇష్టమా హెవెన్ ఇష్టమా ఓకే జాయిల్ జాసన్ కు ఇచ్చేద్దాం పాయింట్స్ ఓకే ఆ యవనస్తుడు ఏమని అడుగుతాడంటే ఏసైని నేను నిత్య జీవనకు వారసుడు అగుటకు నేను ఏం చేయాలి ఏసయ్యా నేను హెవెన్ లోకి ఎంటర్ అవడానికి నేను ఏం పని చేయాలి ఏసయ్యా అని అడుగుతాడు అయితే బ్లెస్ అక్కకి ఎన్ని పాయింట్స్ వచ్చినాయో చూద్దాం అక్కడ కొద్దిగా పెద్ద అమౌంట్ ఇవ్వండి అక్క అరే జసన్ నీకు ఎన్ని పాయింట్స్ వచ్చినాయో 83,000 వచ్చినాయినా నీకు నానా ఇది మన ఇద్దరు షేర్ ఓకే వెరీ గుడ్ అయితే ఇప్పుడు మనకి అందరిలోకి ఎవరు హైయెస్ట్ వినియాకి చెప్తారు ఇప్పుడు అందరు అందరినీ నువ్వు ఒకసారి చెక్ చేస్తావా పిల్లలు చెప్పండి అమ్మా మీరే చేయొచ్చండి ఎవరైనా నన్ను అడగలేదు అన్న వాళ్ళు మళ్ళీ ఫీల్ అవుతారు వాళ్ళు రేషల్ ఉందా వెళ్ళిపోయిందా అని ఇందాక అడగలేదు ఏది మరి రేషల్ సర్కిల్ ఏది ఇందాక ఓకే ఇప్పుడు లేకపోతే ఓకే తీసాను అయితే పిల్లలు ఒకటోసారి అడుగుతున్నా ఎవరైనా ఉన్నారా ఒకటోసారి అనాలక్క నువ్వు రెండోసారి ఎవరైనా ఉన్నారా సాంగ్ ఇక్కడ ఫుల్ థ్యాంక్ యూక్క సూపర్ అసలు ఇమ్యక్క సెకండ్ హైయెస్ట్ చెప్పమంటారా చెప్పండి అక్క రెడీగా ఉన్నాం మేము ఓకే పిల్లలు 94,000 తో సెకండ్ హైయెస్ట్ నిలిచున్నారు ఎవరంటే చెప్పేనా చెప్పక్క చెప్పక్క ఫస్ట్ సెకండ్ కూడా మాకే వచ్చింది అయితే వెరీ గుడ్ నానా థర్డ్ కూడా మాకే వస్తుంది అనుకుంటున్నాం మేము ఇంకొకరు ఉన్నారు 90,000 తో అక్క చెప్పేయమంటారా చెప్పండి అక్క చెప్పండి చెప్పండి అక్క తొందరగా 90,000 అది కూడా పావని అక్క వాళ్ళ దగ్గర ఉన్న ఒక చిన్న పిల్లోడు పేరు రాసుకోలేదు కానీ 90,000 పావని అక్క అనే రాశాను పేరు ప్రవీణ పేరేంటి సుహాసిని కంగ్రాచులేషన్స్ తల్లి చూసావా మేము హీరో 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 అంటున్నాం కదా ఎప్పుడు మా పిల్లలు హీరో అక్క ఇలాంటి వారిదే పర్లోక రాజ్యం అన్నాడు కదా మా హీరోస్ పర్లోక రాజ్యం చూసా ఎంత బాగా చెప్పారో అందరికి 90 అబౌవ్ వచ్చినాయి కదా పాయింట్స్ అన్ని వెరీ గుడ్ హ్యాపీ కంగ్రాచులేషన్స్ చాలా చాలా బాగా చెప్పాను వండర్ఫుల్ నాన్న కంగ్రాచులేషన్స్ మళ్ళీ ఇలాగ మనం పీస్ పెట్టుకుందామా పెట్టుకుందామా పిల్లలు సిద్ధంగా ఉంటారు మీరు అందరు కూడా అయితే ఈ రోజు శ్యామలక్క దగ్గర నుంచి క్వశ్చన్స్ రాలేదు నిమ్మక్క దగ్గర నుంచి రాలేదు ఇంకెవరు కల్పనక్క కూడా రాలేదు అనుకుంటా కదా అక్క రాలే కల్పనక్క దగ్గర నుంచి కూడా రాలేదు అందరూ ఇంకా మిగిలిపోయినాయి కదా ఓకే నెక్స్ట్ టైం మళ్ళీ చూద్దాం అందరి దగ్గర నుంచి మళ్ళీ కొత్త కొత్త టీచర్లు కూడా వచ్చేస్తారు అవన్నీ కూడా అడుగుతాం అప్పుడు పిల్లలు రెడీగా జాగ్రత్తగా ఈ 1 మంత్ లో ఎవరెవరైతే మనకు చెప్తారో అందరి దగ్గర నుంచి ఒక్కొక్క ప్రశ్న అడుగుతాం సరేనా ఓకే శ్యామక్క సూపర్ అన్న
థ్యాంక్ యూ అందరికి ప్రేయర్ చేయండి వాడి గురించి. మరి ఇప్పుడు మనం వచ్చాక ప్రేయర్ కి వెళ్ళిపోదామా? ఇంకా ప్రయత్నిస్తాం. ఎవరు కల్పన అక్క ఉన్నారు, ప్రయత్నిస్తారు. పిల్లలు మనం క్లోజింగ్ ప్రేయర్ చేసుకుందాం. అందరు మేము ఈ పొజిషన్స్ లోకి వచ్చేయండమ్మా. మీరు చాలా చాలా బాగా మంచిగా ఆన్సర్ చేస్తారు పిల్లలు. అంటే మీరు చాలా శ్రద్ధగా మంచిగా కాన్సన్ట్రేషన్ పెట్టి ప్రతి అక్కోళ్ళు అందరు అన్నోళ్ళు చెప్పుచున్న లెసన్స్ అన్ని మీరు వింటున్నట్టు మాకు అర్థమైపోయింది పిల్లలు. దేవుడి మంచి జ్ఞానాన్ని జ్ఞాపకశక్తిని ఇచ్చారు. ఇంకా రాబోయే రోజుల్లో అక్కడ ప్రశ్న రావటం మీరు వెంటనే ఆన్సర్ చెప్పేయాలి. ఇంకా ఎక్కువ ఎక్కువగా మనకి రౌండ్స్ వచ్చేయాలి పిల్లలు, ఓకేనా? అలా బాగా ప్రార్థన చేసుకోండి. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, మహోన్నతుడా, మహాగణుడవైన మా తండ్రి, నీకు వందనాలు స్తోత్రములు ప్రభువా. ఇంత శ్రేష్టమైన సమయమును నాయన నీకు వందనాలు స్తోత్రములు ప్రభువా. మీ బైబిల్ గ్రంథంలో నుండి వారు నేర్చుకున్నవి, విన్నవి, తెలుసుకున్నవి అన్ని కూడా ప్రభు అడిగినప్పుడు మా బిడ్డలైన వారు ఎంతో చక్కగా తండ్రి వాటికి నాయన ఆన్సర్స్ ఇచ్చినట్లుగా మేము చూస్తూ ఉన్నాం ప్రభువా. నీకు వందనాలు. ప్రారంభం నుండి ఇప్పటి వరకు నీ యొక్క పరిశుద్ధాత్మ కార్యము నాయన ఒక్కొక్కరి దగ్గర మీరు ఉంచి నడిపించినందుకు నీకు ప్రణతులు ప్రభా. ఇంకా నువ్వు బిడ్డల్ని పేరు పేరు వరుసన మీరు దీవించండి, ఆశీర్వదించి మీరు ఎక్కడ చాటును భద్రపరిచి రాబో దినముల్లో పరిశుద్ధాత్మ తండ్రి నాయన బైబిల్ గురించి నాయన చక్కటి జ్ఞానవంతులుగా నాయన నాయన మీరే ఒక్కొక్కరిని తీర్చిదిద్ది దీవించి ఆశీర్వదించి నీ కృపలో వర్ధిల్లింప చేయమని వందనాలయ్యా. ఇంత మంచి అవకాశమును మరి ఎంతో మంది పోగొట్టుకున్న వారుగా ఉంటున్నారు ప్రభా. నాయన మరొక తరుణము ఆ బిడ్డలకు మీరు అనుగ్రహించి రాబో మాసములో ఇంకను ఘనమైన రీతిలో యొక్క బైబిల్ క్విజ్ను నాయన జరిపించుకున్నట్లు మీ కృపా సహాయతను అనుగ్రహించమని వందనాలు ప్రభా. మా అందరికీ ముందు ఉండి నడిపిస్తున్న శాలెమయ్య గారిని బట్టి నీకు ప్రణతులు వినతులు ప్రభా. ఇంకను మంచి ఆరోగ్యమునిచ్చి నాయన మా బిడ్డల కొరకు ఇంకా అనేకమైనవి ప్రభా వెలుగులోనికి తీసుకుని వచ్చి మీరు సహాయం చేయండి. అక్క వాళ్ళిద్దరికి ఇచ్చిన చక్కటి ఆలోచనను బట్టి వందనాలు. ఇంకను నాయన అనేకమైన నా తండ్రి ఆలోచనలు ముందుకు తీసుకుని వెళ్ళండి. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసన మీరు దీవించి ఆశీర్వదించి మా యొక్క సండే స్కూల్ పరిచయం నానాటికి వృద్ధిలోనికి తీసుకుని వెళ్ళి మహిమను పొందుకునమని మరలా రేపటి దిన మేము కలుసుకుని పర్యాంతం వరకు మీ సన్నిధి యొక్క సహవాస భాగ్యము నిత్యము నిరంతరం ఎల్లవేళ్ళ మాకు తోడుగా ఉంచమని మహోన్నతుడు మహాగణుడు పెండ్లి కుమారుడుగా రానైన ఏసై పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకంలోకి ఎందుకనగా రాజ్యము బలము మహిమంతరము నీవై ఉన్నవి తండ్రి, ఆమేన్. Who art in heaven, hallowed be thy name, thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread, and forgive us our trespasses as we forgive those who trespasses against us. Lead us not into temptation, but deliver us from evil. For thine is the kingdom and the power and the glory forever and ever. Amen. Amen.